రేపు అంటే బుధవారం నాడు న్యూజిలాండ్ అలాగే భారత జట్ల మధ్య మొదటి సెమీఫైనల్స్ జరగబోతోంది. అయితే 2019లో కూడా సేమ్ సిచ్యువేషన్ జరిగింది. భారత జట్టు చాలా అద్భుతంగా రాణించి సెమీఫైనల్లోకి అడుగుపెట్టిన తర్వాత న్యూజిలాండ్ చేతుల్లో బోల్తాపడింది. కానీ ఈసారి మాత్రం భారత జట్టు దానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే న్యూజిలాండ్ జట్టుతో తలపడబోయే భారత జట్టు చాలా పటిష్టంగా మారిపోతుంది. కానీ సెమీఫైనల్స్ కి ముందు రోహిత్ శర్మ చేయాల్సిన పని ఏంటి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందే. అయితే ఈ సెమీఫైనల్ మ్యాచ్ అనేది ముంబైలోని వాకాడే స్టేడియంలో జరగబోతుంది. అయితే ఈ ముంబై స్టేడియం అనేది చాలా అంటే చాలా విచిత్రంగా చిత్రంగా ఉంటుంది. ఎందుకనంటే మొదటగా బ్యాటింగ్ చేసి హై టార్గెట్ ప్రత్యర్థి జట్టుకు ఇచ్చిన వాళ్లే 99% గెలుస్తున్నారు. మొన్న జరిగిన శ్రీలంక వర్సెస్ భారత్ మ్యాచ్ లో కూడా ఇదే జరిగింది. మొదటగా బ్యాటింగ్ చేసి హై స్కోర్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఆ జట్టే గెలుస్తుందని అర్థమవుతుంది. ఎందుకనంటే ఆ స్టేడియం ముంబై స్టేడియంలో ఫ్రెడ్ లైట్ల పైన బ్యాటింగ్ చేయటము ఆ తర్వాత బౌలింగ్ అనేది కొద్దిగా చిత్రంగా ట్రిక్కీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు భారత జట్టు చేయాల్సింది ఏంటి అంటే టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలి. కానీ టాస్ మన చేతుల్లో ఉండదు కాబట్టి టాస్ ఓడిపోతే ఏం చేయాలి అనేది కనుక చూస్తే ఫస్ట్ మనం బ్యాటింగ్ చేయాల్సి వస్తే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఉండదు. కానీ బౌలింగ్ చేయాల్సి వస్తే మాత్రం పవర్ ప్లేలో ఖచ్చితంగా వికెట్లు తీసుకోవాలి. అంతేకాకుండా భారీ లక్ష్యం చెయ్యనివ్వకుండా భారత బౌలర్లు అడ్డుకోవాలి. ఇది ఈ రెండే భారత జట్టుకి మెయిన్ టార్గెట్స్, ఇంకేమీ అక్కర్లేదు. అయితే ఇదంతా కూడా క్రికెట్ నిపుణులతో పాటుగా మాజీ దిగ్గజాలు, ప్రపంచ దిగ్గజాలు కూడా భారత్ గెలవాలి అని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ఇచ్చే సలహా ఇదని చెప్పచ్చు. ఎందుకంటే పవర్ ప్లేలో వికెట్లు పడిపోతే ఖచ్చితంగా న్యూజిలాండ్ జట్టు పైన ప్రెషర్ పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే టైలెండర్లు భారీ స్కోర్లు చేయలేదు, 200 లేదా 220కి కట్టడి చేయొచ్చు. అంతేకాకుండా ఓపెనర్ల దగ్గర నుంచి కూడా వాళ్ళు విజృంభిస్తే మాత్రం భారత జట్టుకు చేసింగ్ కష్టమైపోతుంది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటే చాలు.